నమస్కారం ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం నా పేరు డాక్టర్ కే బాబు ముందుగా నో డాక్టర్ నో మెడిసిన్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్న డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా ఆరోగ్యమస్తు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా ఈరోజు అంటే మా డాక్టర్ గారు ఏదైతే మీకోసం ఈ కార్యక్రమం చేపట్టారో దాంట్లో భాగంగా మాకు కూడా మాకు తోచిన మేము చేయగలిగే సహాయాన్ని మీకు మీతో పంచుకోవాలని చెప్పేసి దాంట్లో పంచుకోవడానికి మాకు ఈ అవకాశం ఉండడం జరిగింది వారికి మా యొక్క ధన్యవాదాలు అలాగే ఈ రోజుల్లో జనరల్గా జనాలకి ఒక అవగాహన అనేది లేకపోవడం వల్ల ఒక తినే తిండి కావచ్చు నిద్ర కావచ్చు చేసే పని కావచ్చు వాళ్ళ అలవాట్లు కావచ్చు వీటి మీద ఒక అవగాహన లేకపోవడం వల్ల మన ప్రకృతికి విరుద్ధంగా చేయడం వల్ల కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు వాళ్ళ చేతుల వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి మేము ఈ అనారోగ్యాలకు గల కారణాలు ఏంటి అసలు వీటి వెనకాల ఉన్న రహస్యం ఏంటి మన వెనకటి వాళ్ళు ఎందుకు టెక్నాలజీ కానీ సైన్స్ కానీ అప్పుడున్న మన వైద్య పరికరాలు కానీ తర్వాత అంత డబ్బు కానీ ఆ రోజులు లేవు అయినా కానీ ఆ రోజులో వాళ్ళు వందేళ్లు హాయిగా జీవించడం జరిగింది కానీ ఈ రోజులో మనం టెక్నాలజీ ఉన్నా శాస్త్రం ఉన్నా సైన్స్ ఉన్నా మెడిసిన్ ఉన్నా డబ్బు ఉన్నా కానీ మనం అతి తక్కువ వయసులోనే అనారోగ్యం పాలం దారిన పడుతున్నాము అయితే వీటికి గల కారణాలు ఏంటి అసలు వాళ్ళకి మనకి గల డిఫరెంట్ వేరియేషన్ ఏంటి మన వాళ్ళకి మనకి ఎక్కడ తేడా వస్తుంది నేను దాని గురించి మనం తెలుసుకోవడానికి ఈ కార్యక్రమంలో నేను రావడం జరిగింది చెప్పడానికి మీకు అయితే అసలు పంచభూతాలు అంటే ఏంటి ప్రకృతి అంటే ఏంటి ప్రకృతి సిద్ధంగా ఎలా జీవించాలి ప్రకృతి విరుద్ధంగా ఎలా ఉండకూడదు మనం చేసే పనులు కావచ్చు మన అలవాట్లు కావచ్చు మన ప్రవర్తన కావచ్చు ఏదైనా కావచ్చు అన్నీ ప్రకృతికి అనుకూలంగా ఉంటే మనం ఆరోగ్యంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉంటాము ఎప్పుడైతే వాటిని మనం తప్పుతామో ఆటోమేటిక్గా మన అనారోగ్యం మన ఆరోగ్యం కూడా గత్తపడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ముందు ముందు జరిగే వీడియోల్లో వీటికి చెప్పుకుందాం అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంది జాములు జాములేంటి తెల్లవారుజాము ఏంటి మొదటి జాము రెండో జాము తెల్లవారుజాము బ్రహ్మముహూర్తము ఉషాపానము ఇవన్నీ పెద్దోళ్ళు మనకి వాటి యొక్క ప్రాముఖ్యత ఎలా చెప్పారు వాటి వెనకాల ఉన్న రహస్యం ఏంటి అలాగే ఇప్పుడు వచ్చే ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుంటాయి అలాగే ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి దానికి గల ఏంటి వాటి వెనక ఉన్న రహస్యం ఏంటి దాని గురించి చెప్పుకుందాము అలాగే ఈ రోజుల్లో జనరల్గా పురుషుల్లో ఉన్న లైంగిక సామర్థ్యం కావచ్చు ఇమ్యూనిటీ పవర్ కావచ్చు రెసిస్టెన్స్ పవర్ కావచ్చు ఇలాంటి సమస్యలు అంటే ఇలాంటి పవర్ తగ్గడం వల్ల తొందరగా వీళ్ళు డిప్రెషన్లో ఉండవడం మానసిక ఒత్తిడి స్ట్రెస్ టెన్షన్కి గురవుతున్నారు దీనికి గల కారణాలు ఏంటి వీటి గురించి మనం ముందు ముందు చెప్పుకుందాం అయితే ముఖ్యంగా మనకి ఈ రోజుల్లో జనరల్గా చెప్పుకోవాలంటే మైగ్రేన్ హెడేక్ అంటే ఈ ఈరోజు తలనొప్పులు అనేది సహజంగా వస్తూ ఉంటాయి అయితే ఈ తలనొప్పులో నాలుగైదు రకాలు ఉన్నాయి క్లస్టర్ హెడేక్ అని మైగ్రేన్ హెడేక్ అని సైనస్ హెడేక్ అని స్ట్రెస్ హెడేక్ అని ఈ రకంగా చెప్పుకుంటే చాలా రకాల హెడేక్స్ ఉన్నాయి అయితే వీటిని ప్రైమరీ సెకండరీ అని రెండు రకాలుగా మనం వించడం జరిగింది అయితే ఈ ప్రైమరీ హెడేక్స్ ఏ ఉన్నాయో ఇంకా స్ట్రెస్ వల్ల టెన్షన్ వల్ల వచ్చే ఈ ఈ ప్రైమరీ హెడేక్స్ అంటాం వీటిని ఇవన్నీ జనరల్గా మనం వర్కౌట్స్ ఎక్కువ చేయడం వల్ల కొంచెం మానసిక ఒత్తిడి ఆందోళన చెందడం వల్ల అతిగా ఆలోచించడం వల్ల టెన్షన్ వల్ల మనకి ఈ ప్రైమరీ హెడేక్ అని రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి ప్రైమరీ హెడేక్స్ మనం ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారానో మెడిటేషన్ చేయడం ద్వారానో కామన్గా తగ్గిపోతూ ఉంటుంది అయితే ఏదైతే సెకండరీ హెడేక్ అయితే ఉంటుందో మైగ్రేన్ హెడేక్ సైనస్ హెడేక్ ముందుగా సైనస్ హెడేక్ గురించి మరో కార్యక్రమం చెప్పుకుందాం ముందుగా ఈరోజు మన టాపిక్ మైగ్రీన్ హెడేక్ అసలు ఈ మైగ్రేన్ అంటే ఏంటి ఈ మైగ్రీన్ హెడేక్ అంటే ఏంటి దీనికి ఈ పేరు ఎలా వచ్చింది దీనికి ఆ కారణాలు ఏంటి ఈ మైగ్రేన్ హెడెక్ అనే దాన్ని అది ఇంగ్లీష్లో మనం ఆంగ్ల భాషలో వాడే పదము దీన్ని తెలుగులో పార్శ్వనొప్పి ఒక పక్క నొప్పి ఒంటి కణత నొప్పి అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము దీన్నే ఆంగ్లంలో మైగ్రేన్ అంటారు దీనికి అల్లోపతి కానీ హోమియోపతి కానీ నాచురోపతి కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ శాశ్వత పరిష్కారం అనేది ఎవరు దీనికి చూపించలేకపోతున్నారు ఏదో టెంపరీగా పెయిన్ కిల్లర్స్ ఇవ్వడమో లేదంటే డైట్ గురించి చెప్పడమో జరుగుతూ ఉంటుంది అయితే ఇలా వాడడం వల్ల మనకి టెంపరీగా అయితే జల్ది వస్తుందిలే కానీ పూర్తిగా శాశ్వత పరిష్కారం అనేది రాదు అయితే వీటికి నేను ఒక అనువంశిక వైద్యుడిని అయితే దీని గురించి మా దగ్గర ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అయితే ముందుగా మీకు మీరై మీరు చేసుకునేటట్టుగా కొన్ని చిట్కాలు చెప్తాను అవి మీరు చేసి పాటించి ఇంటికాడ ట్రై చేయండి అప్పటికి ఒకవేళ తగ్గకపోతే ఒకసారి నన్ను మీరు కన్సల్ట్ అవ్వచ్చు నేను గుంటూరులో హైదరాబాద్లో ఉంటా ఉంటాను కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీకు సమస్య తగ్గకపోయినా సమస్య తీవ్రంగా ఉన్నా ఒకవేళ మీరు దానివల్ల బాగా ఇబ్బంది పడతా ఉంటే నా నెంబర్ కాల్ చేయవచ్చు దీనికి మన దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ అంటే శాశ్వత పరిష్కారం అంటే మళ్ళీ మళ్ళీ రావడం కానీ రిపీటెడ్గా రావడం కానీ మళ్ళీ ఫ్యూచర్లో రావడం కానీ జరగదు అయితే మూడే మూడు సిట్టింగ్లో దీన్ని తగ్గడం జరుగుతుంది డే బై డే వచ్చేసి మూడు సిట్టింగ్లు ఉంటాయి ఈ మూడు సిట్టింగ్లో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్గా శాశ్వతంగా పరిష్కారం చూపిస్తాను మళ్ళీ ఫ్యూచర్లో రాదు దీనికి లైఫ్ లాంగ్ గ్యారెంటీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఎవరైనా ఈ ఇబ్బందితో గురి అవుతుంటే మీరు కాల్ చేయచ్చు ముందుగా మీరు ఇంటికాడ చేసుకునే కొన్ని రెమెడీస్ చెప్తాను రాసుకోండి జనరల్గా ఈ రెమెడీస్ కంటే ముందుగా అసలు ఈ మైగ్రేన్ ఎందుకు వస్తుంది అనేది ఒకటి తెలుసుకోండి ఈ మైగ్రీన్ అనేది జనరల్గా మన బ్రెయిన్లో నరాలు ఉంటాయి కదా ఆ నరాల్లో రక్తాన్ని తీసుకెళ్ళే రక్త నాళాలు ఏవైతే ఉంటాయో అవి దెబ్బతిన్నప్పుడు మనకి రక్త సరఫరా అనేది ఆగిపోయి అంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఆగిపోయిద్దో దానివల్ల మనకి ప్రెజర్ ఎక్కువ మనకి పెయిన్ అనేది రావడం జరుగుతుంది జనరల్గా ఇది ఒక పక్క రావచ్చు లేదా రెండు పక్కలు రావచ్చు ఒక్కోసారి సిచ్యువేషన్ బట్టి వస్తూ ఉంటుంది అయితే ఈ ఎక్కువైతే స్ట్రెస్ ప్రెజర్ పెరిగిందో సర్కులేషన్ ఆగిపోయిందో అప్పుడే ఈ పెయిన్ పెరుగుతూ ఉంటుంది కొంతమందిలో మానసిక ఒత్తిడి ఆందోళన ఆవేశం కోపం టెన్షను స్ట్రెస్సు ఇలాంటి ఆవేశాలకు గురైనప్పుడు ఈ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అయితే ఈ పెయిన్ అనేది జనరల్గా మగవాళ్లతో పోల్చుకుంటే ఆడవాళ్ళతో ఎక్కువ వస్తూ ఉంటుంది ఎందుకంటే జనరల్గా ఆడవాళ్ళకి హార్మోన్స్ అన్బ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసలు సరిగా రాకపోవడము అలాగే గర్భం దాల్చినప్పుడు సమయంలో కానీ గర్భక మాత్రలు వాడినప్పుడు కానీ పీరియడ్స్ వచ్చినప్పుడు కానీ జనరల్గా ఇవి రావడం సహజం అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొంచెం హెవీగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి అయితే నిద్ర సమస్య ఉన్న వాళ్ళకి టెన్షన్లో ఉన్న వాళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి జెంట్స్ కంటే లేడీస్కి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అయితే జెంట్స్లో అయితే ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ గురవుతారో వాళ్ళకు మాత్రం ఈ సమస్య వస్తూ ఉంటుంది అయితే ఇది నిదానంగా ఒక పక్కకు వచ్చేసి ఫ్యూచర్లో రెండవైపు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని మనం పర్మనెంట్గా తొలగిస్తాము అయితే దీనికి గల కారణాలు చెప్పాను అయితే దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి జనరల్గా కొంతమందికి మామూలు తలనొప్పికి ఈ మైగ్రేన్ తలనొప్పికి సైనస్ తలనొప్పికి డిఫరెన్స్ తెలియదు తెలియక మీరు రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇది సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మీకు మైగ్రేన్ పెయిన్ వచ్చినప్పుడు ఎటు పైపు అయితే మీకు ఆ పెయిన్ వస్తుందో అటు సైడు కన్ను అనేది మసక మసగా కనబడుతుంది అలాగే ఆ కళ్ళ ముందు మనకి ఒక ఆరా లాగా ఒక వెలుతురు అంటే కళ్ళు మనకి మిరుమిట్లు గొలిపేటట్టు ఒక వెలుతురు కనబడుతూ ఉంటుంది అయితే ఎక్కువగా ఎండని వీళ్ళు గ్రహించలేరు శబ్దాలని కూడా గ్రహించలేరు అలాగే లైట్ ఫోక్స్ కూడా చూడలేరు ఎక్కువగా సౌండ్ కూడా వీళ్ళు వినలేరు ఎక్కువగా వీళ్ళకి చీకటిలో అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ నిద్రపోదాం అనిపిస్తూ ఉంటుంది కానీ నిద్ర పట్టదు రెండోది ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వీళ్ళకి ఆకలి ఉండదు కడుపులో వికారంగా ఉంటుంది వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది ఇలా జనరల్గా కొన్ని కొన్ని సిమ్టమ్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంటాయి ఈ సిమ్టమ్స్ ఉంటే గనక మీరు ఖచ్చితంగా అది మైగ్రేన్ అని చెప్పేసి మీరు కనిపెట్టవచ్చు కాబట్టి దీని యొక్క సిమ్టమ్స్ ఈ విధంగా ఉంటాయి అయితే ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి దానికి జాగ్రత్త జాగ్రత్తలు ఏంటి రెమెడీస్ ఏంటి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ఇది వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఎండలో తిరగరాదు రెండోది వెలుతురు ప్రదేశాలు అంటే మనకి రూమ్లో లైట్లు ఉన్నా కానీ లైట్లు తీసేసి చీకటి గదిలో ఉండాలి ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి రెండోది నిద్రపోవాలి మూడవది వచ్చేసి ధ్యానం అంటే మెడిటేషన్ కానీ యోగా కానీ చేసుకోవచ్చు ఇలాంటివి చేయడం వల్ల మీరు ఈ నొప్పిని సహజంగా తగ్గించుకోవచ్చు కొంతవరకు అదే స్టేజ్ ఎక్కువ పెరిగితే కినుక అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారిని కన్సల్ట్ అవలసి వస్తుంది తర్వాత వచ్చేసి దీనికి చిట్కాలు మీరు రెండు చేసిన రెమెడీస్ కొన్ని ఉన్నాయి చెప్తాను రాసుకోండి ఒకటి వచ్చేసి మీకు అది పొద్దున్న ఉదయం సూర్యుడు వచ్చినప్పుడు నొప్పి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే సూర్యోదయం వేద్దో సూర్యోదయానికి ముందుగా మీరు ఏం చేయాలంటే సబ్జా ఆకుల రసం అంటే సబ్జా ఆకులు తీసుకొచ్చి దంచి రసం తీసి ఆ రసాన్ని మీకు ఎటువైపు అయితే నొప్పి ఉండదో అటు సైడు ముక్కులో డ్రాప్స్ వేయాల్సి వస్తుంది రెండు మూడు డ్రాప్స్ వేయాలి ఎందుకంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆపోజిట్లో ఉంటుంది ఇటు నొప్పి ఉంటే ఇటు వేయాల్సి వస్తుంది ఇటు నొప్పు ఉంటే ఇటు వేయాల్సి వస్తుంది మనకి ఎటువైపు నొప్పు ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ముక్కులో ఒక నాలుగైదు చుక్కలు వేయడం వల్ల మీకు పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగే మునగాకు రసం మునగాకు తీసుకొచ్చి దాని రసం తీసి దాని రసం కూడా మీరు టూ త్రీ డ్రాప్స్ ముక్కుల్లో కింద వేసుకోగలిగితే దానివల్ల కూడా మీకు ఉపశానం కలుగుతుంది మరొకటి వచ్చేసి ఒక గ్లాసు నీళ్ళలో రాత్రిపూట మీరు ఒక యాభై గ్రాముల పటికి బెల్లం వేసుకొని మూత పెట్టేసి తెల్లార లేవంగానే సూర్యోదయానికి ఒక గంట ముందుగా ఈ నీళ్ళని బాగా పటికి బెల్లం కరిగిన తర్వాత కలుపుకొని తాగినా కానీ ఇలా కొన్ని రోజులు చేస్తే ఇలా కూడా మీకు నొప్పి అనేది తగ్గిపోతుంది నాలుగోది వచ్చేసి రాత్రిపూట పడుకునేటప్పుడు వేడి వేడి పాలల్లో ఒక చెంచా అన్నం వేసేసి కొంచెం పెరిగేసి తోడబెట్టేస్తే తెల్లారేటప్పటికల్లా బాగా తోడుకుంటుంది దాన్ని సూర్యోదయానికి ముందే లేచి మొహం కడుక్కొని పరగడుపున ఈ అన్నం తీసుకున్న ఈ అన్నం తిన్నా కానీ మీకు ఈ నొప్పిని తగ్గుతూ ఉంటుంది ఇవి మైగ్రీన్కి మీరు తీసుకోవాల్సిన చర్యలు తప్పకుండా ఇలాంటివి చేయండి అప్పటికి మీకు తగ్గకపోతే మీకు ఒకవేళ స్టేజీ ఎక్కువ అయితే తీవ్రంగా నొప్పి ఉన్నా కానీ బాధ ఎక్కువగా ఉన్నా కానీ మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే శాస్త్ర పరిష్కారం కావాలనుకుంటే నన్ను ఒకసారి సంప్రదించండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మరొకసారి చెప్తున్నాను డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో ఈ నెంబర్ ఉంటుంది నేను గుంటూరులో కానీ హైదరాబాద్లో కానీ అవైలబుల్గా ఉంటాను ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కొని రావచ్చు డిస్క్రిప్షన్లో మీ కామెంట్ బాక్స్ ద్వారా డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్ ద్వారా మీ యొక్క సలహాలు సందేశాలు వంటి మాకు తెలియజేయగలరు మీ సమా మీ యొక్క సమస్యలకి సమాధానం తెలియజేస్తాము నమస్కారం మరొక కార్యక్రమంలో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను